దయచేయండి పెట్టి పుట్టిన మహారాజులాగా ఉన్నారు మీకు వచ్చిన కష్టాలు ఏమిటండి ఎవరైతే నేమి స్వామి ఈమె నా ఏకైక పుత్రిక జాత్య అంధురాలు ఆమె నా చెల్లెలి కుమార్తె కుంటి నక్కమోరే నరాలు తోడుకుపోయాయి ఆడపిల్లలకు కన్ను కాలు లేకపోతే ఎలా చెప్పండి అవునమ్మ యోగేంద్రుల సన్నిధికి పంపించండి తీర్థం తీసుకుంటే జయం అవుతుంది దయచేయండి యోగేశ్వరుల పాదాలకు నమస్కరించండమ్మా ఏమిటి గారడీ విద్యలు గారడీ విద్యల కళ్ళు పెట్టుకు చూస్తే తెలుస్తుంది తెలుస్తూనే ఉంది గచ్చాకు పుచ్చాకు మందులు ఇచ్చి మంత్రాలు వేసి మునీంద్రులకు ఈ జనాకర్షకు అని మహారాజులు అడుగుతున్నారు మహారాజులైతే మాత్రం అడగవలసిన పని వచ్చిందయ్యా ఈ వైకుంఠవనం మా రాజ్యంలోనే ఇక్కడ ప్రశాంతంగా యోగనిష్టలో ఉన్న 50 మంది మునులకు తపోభంగం కలిగించటం మేము సహించలేము ఓ షడాక్షరోపాసకులు కాంచీపురాధీశ్వరులైన శ్రీగండ ప్రభుల అవును దేవీ వరప్రసాద సిద్ధులమని మహాయోగులమని చెప్పుకొని అమాయక ప్రజలను మోసం చేస్తుంటే మేము ఉపేక్షించం మోసం అనడానికి నోరెలా వచ్చింది ప్రజలు మీ మాత్రం తెలివితేటలు లేని వాళ్ళ మోసమట మోసం కాకపోతే ముక్కు మూసుకుని ఎక్కడో తపస్సు చేసుకోవాల్సిన మునిముచ్చుకు ఈ డాంబికాలేదు చాలించుని అధిక ప్రసంగం మహారాజులనే గర్వంతో తరతమ భేదాలు లేకుండా మాట్లాడుతున్నావు నిగ్రహానుగ్రహ సమర్థులమైన మా మహత్వం నీకేం తెలుసు తెలుసుకోవటానికే సార్వభౌములు స్వయంగా విచ్చేశారు దేవీవర ప్రసాదంతో సృష్టికి ప్రతి సృష్టి చేస్తామని దంభాలు పలికారట ఏది మా ఈ నేత్రాలతో ఇంద్రసభ చూడాలనుంది సృష్టిస్తారా ఓ పరీక్షార్థం వచ్చావా ఓం భగవతి ఆత్మలనే పరీక్షించడానికి వచ్చిన మహారాజా చూడు ఇంద్రసభ చంద్రుడు లేని రాత్రి వలె ఇంద్రుడు లేని ఈ సభ ఇంద్ర సభ ఓం భగవతి చూడు ఇంద్ర సభ నేత్రానందకరంగా చూడు నేత్రానందకరంగా చూడడానికి ఏమున్నది అప్సరాంగనల నృత్యమా గానమా నీ అల్ప ప్రజ్ఞ మే మెరుగులేదు కాదు ఇంద్రసభ మాయమైన ఈ జపనలకు మేము సగిన సౌందర్యము సుస్థిరము